నా కళ్ళనాడి దొరికింది, నా ప్రేమదేవత దొరికింది, ఆ కాళ్ళు దొరికాయి, గచ్చలు కట్టేస్తాను, ఆ కాళ్ళు గచ్చలు కట్టేస్తాను. పిడికాళ్ళ పట్టుకున్నాను. నా గొలుసుకు తగ్గ అందమైన పాదాలు దొరికాయనుకుంటే నేను ఆ అమ్మాయి మొహం చూసే లోపలే మీరు నా కల చెడగొట్టారు కదరా. ఓరి దుర్మార్గుడా, కాసేపు నా లైఫ్ మటాష్ అయిపోయింది. గజ్జలు పెట్టుకుని కలలు కట్టున్నాడు కనుక నన్ను కిటికీలో వచ్చి వేలాడి తీశాడు. ఇదే నెక్లెస్ పెట్టుకుని కలలు కనుంటే ఆ నెక్లెస్ కి తగ్గ గొంతుదేనా నన్ను గొంతు పిసికి చంపేసి ఉండేవాడు. వీడి పక్కనుంటే ట్రైన్ లో జర్నీ చేస్తున్నంత భయంగా ఉంది. ఎందుకురా ఇలా కలలు కాని మా ప్రాణాలు తీస్తున్నావు? ఒరే కృష్ణ, మనం ఏదో సాధిద్దామని ఊరు వచ్చి ఆఖరికి మ్యూజిక్ షాప్ లో పనిచేస్తూ బతుకుతున్నారా? కానీ నువ్వు చేసే పని మీద శ్రద్ధ లేకుండా వెదవది ప్రేమ కోసం తిరగడం బాగుందా చెప్పు. నా గురించి ఏమైనా అనండి, కానీ నా ప్రేమ గురించి మాత్రం ఏమీ అనకండి. ప్రేమ లేని జీవితం, ప్రాణం లేని శరీరం లాంటిది, కలలు కలని జీవితం, చంద్రులేని రాత్రి లాంటిది. రే, మన ఇండియన్ కల్చర్లో 16 ఏళ్ల వరకు తల్లిదండ్రుల కోసం బతుకుతాం, 25 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని భార్యాబిడ్డల కోసం బతుకుతాం. ఇందులో 16 నుంచి 25 వరకే మన కోసం బతుకుతాం, మన భావాల కోసం బతుకుతాం. ఈ 9 ఏళ్ల జీవితంలో మనకి ప్రతిరోజు విలువైంది. ప్రేమ అనేది ఒక వరం లాంటిదిరా. నిజానికి అది నిజ జీవితంలో అందరికీ దక్కదు. చాలామంది కలల్లోనే ప్రేయసి గురించి ఊహించుకుంటూ బతుకుతారు. అది కూడా వద్దంటే ఎలా? అదంతా ఓకే బావా, నీ లవర్ దొరికిన తర్వాత ఈ గజ్జల గురించి అవచ్చుగా. రే, ప్రేయసి దొరికిన తర్వాత కొనిస్తే అది స్వార్థం, పెళ్ళైన తర్వాత కొనిస్తే అది బాధ్యత. ఏ ప్రతిఫలం ఆశించకుండా నా ప్రేయసి ఎవరో కూడా నాకు తెలియకుండా ఈ గజ్జలతో ఎదురు చూస్తున్నానే. దిస్ ఇస్ మై లవ్. నా ప్రేయసి ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కానీ నా హృదయంలో తననే ఆరాధిస్తున్నాను. వద్దే, వాటర్ చాలా కూల్గా ఉంటుంది. నా మాట విను. నో, నేను ఛాలెంజ్ చేస్తే గెలిచే తీరాలి. బోటికొకరు తక్కువ అవుతున్నారు, ఎవరైనా వస్తారా?
పరమేశ్వరుడు ఒక్కసారి కాల్ చేశాడు. బట్ మిస్టర్ రుద్రమూర్తి, మీ అబ్బా కలియుగ పరమేశ్వరులా మారి రోజుకో 10 మంది మన్మథుల్ని కాల్చుకు తిట్టున్నాడు. బాబు కృష్ణ, మీ నాన్న ఊళ్ళో ఆడుతున్న రుద్రతాండవం ఊటీకొచ్చి నా షాపులో ఆడేట్టు చేయకు నాయనా. నీ పేరేంటి? శివా. నీ పేరేంటమ్మా? మల్లిక రాజగోపాల్. అతని పేరు శివా. రాజగోపాల్ ఎవరు? మీ నాన్నగారా? ఏ, ఆయన రాలేదా? అది మా నాన్నగారికి తెలియకుండా వచ్చాము. ఈ దొంగ పెళ్లికి సహాయం చేయడానికి ఇంతమంది వచ్చారు, ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు తీసుకోవడం ఏంటి? మా ప్రేమ పవిత్రమైంది, మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు. అదంతా మీకు ఎందుకు సార్? సంతకం పెట్టి పెళ్లి చేశాను సార్. 10:30 తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. దుర్ముహూర్తం 10:30 కాదు, ఈ పిల్ల ఎప్పుడు ఇల్లు వదిలి పెట్టి వచ్చిందో అప్పుడే వచ్చింది. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మల్లికతో ఒంటరిగా ఏం మాట్లాడతారా? ఏవైనా మాట్లాడే, 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, కన్నవాళ్ళనే కాదని వచ్చేసింది. ఈయన చెబితే వింటుందా? సార్ అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఎలాగో ప్రాబ్లం అవుతుంది, పోలీసులు ఫోన్ చేద్దాం. ఏ ధైర్యంతో ఇల్లు వదిలొచ్చావు? కట్టుబట్టలతో వచ్చాయి, నేను కాపాడుతానని చెప్పాడు. మరి నగలన్నీ అతను చేయించాడా? లేదు, నాన్నగారు నా పెళ్లి కోసం చేయించిన నగలు సరివి. కన్న తండ్రి అక్కర్లేదు, కానీ ఆయన చేయించిన నగలు కావాలి, అంతేనా? సరే అది వదిలే. మిస్టర్ శివ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఏంటమ్మా ఇది, కట్టుకున్న దాన్ని పోషించలేని వాడిని నమ్మి కన్నవాళ్లనే వదిలేసి వచ్చావే. ఎంతో పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నానన్న సంతోషంతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది 3 వంతుల పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్ళేనని. ఎవ్వరూ సవ్యంగా ఉండలేదు, ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి, కొందరు బిచ్చమెత్తుకోవటం కూడా నా కళ్ళారు చూశాను. అప్పుడు నిర్ణయించుకున్నాను ఈ పాపానికి నేను కారణం కాకూడదని. 1-2 పెళ్లిళ్ళు
పెద్దల సమక్షంలో జరుగుతాయి. అవి సవ్యంగానే ఉంటాయి. అది చూస్తున్నప్పుడు నా సంతోషం కలుగుతుంది. చూడమ్మా, పెద్దల ఆశీర్వాదంతో జరిగే పెళ్లి స్వర్గం, మిగతాదంతా నరకం. ఇదంతా ఒక ఆఫీసర్గా కాదు, ఓ తండ్రిగా చెప్తున్నాను. ఈ వెనకవైపుగా వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తిన్నగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, జరిగింది చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను, లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. గోపాల్ సార్, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. చివరి నిమిషంలో నా కళ్ళు తెరిపించారు, చాలా థ్యాంక్స్ సార్. మల్లికే సార్, జ్ఞానోదయం అయింది, వెళ్ళిపోయింది. జ్ఞానోదయమా? ఇక్కడ ఏమన్నా బోధి వృక్షం ఉందా? వెళ్ళేటప్పుడు వచ్చిన జ్ఞానం వచ్చేటప్పుడు లేదా? కాదు, నా మాటలు బాగా తలకెక్కే ఈ పాటికి ఇంటికి కూడా చేరుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ట్రూగా లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను, మీకు ఆటగా ఉందా? ఏంటయ్యా ట్రూ లవ్? ఏంటి ట్రూ లవ్? నీ గురించి 2 ముక్కలు చెప్పగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇంకా ఇక్కడే ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇతనికి ఇదే పని అయిపోయిందా? ఇలాగే పోయిన వారు సుబ్బారావు పెళ్లి కూర్చొని కొట్టాడు. ఇతన్ని ఊరికే వదులు కొడతారా? రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తీసుకొస్తే ఈయనేవో మాయమాటలు చెప్పి పంపించేశాడు సార్. సరే, ఎక్కడుందో పట్టుకుని ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా, నేను చూసుకుంటా. ఇదేం రాగం? తోడి రాగం. ఇది మైనరా మేజరా? మైనర్. నీ మొహం మేజర్. టెలిఫోన్ ఎంతసేపు నుంచి రింగ్ అవుతుంది? ఏంట్రా బాసు, టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు, అమ్మాయిలు నవ్వుతున్నారు. బేవర్స్ వెళ్ళండి, నవ్వండి నవ్వండి, సూపర్ ఉంది. కూతుల్లారా, కొంచెం నవ్వడం ఆపుతారా? హనుమంతుని ముందు కుప్పు గంతులా, నేను నవ్వేనంటే ఎలా ఉంటుందో తెలుసా? హలో, నీలాంబ్రి మ్యూజికల్స్. హలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలి, మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అన్నిట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంటనే పంపిస్తారు మేడం. బాయ్స్, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట, మీరు వెంటనే బయలుదేరండి. ఈ బొమ్మ మొగద ఆడదా? మరి ఇలాంటి డ్రెస్ చేసావా పాపా? నా డ్రెస్ నా ఇష్టం. నీకు ఇష్టం కానీ అది మా కష్టం. నువ్వు టైట్ చేసావనుకో, మేము లూజ్ అయిపోతాం. లూజ్ అని తెలుస్తూనే ఉంది. నువ్వు వచ్చి టైట్ చేస్తావా? రే కృష్ణ, లేడీస్ ని టీచ్ చేస్తున్నాడు రా. అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా? రండి. మిసెస్ రాధా రాజశేఖర్. మేం తప్పేమనలేదే, మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము. బాబిలోనా అంటే సాగర కన్య వస్తుందేమో రా. బాబిలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా. ఏంటి మిసెస్ రాజశేఖర్ ఇంత టెన్షన్ పడుతున్నారు? మిసెస్ కాదు, మిస్. మరి రాజశేఖర్ అంటే ఏ? అది మా నాన్నగారి పేరు కాకూడదా? అయ్యి, మీకు పెళ్లి కాలేదా? కాలేదు, దానికి ఏంటి ఇప్పుడు? అవును, మీరంతా ఎవరు? మేము నీలాంబరి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం. మేము రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా? ఆల్మోస్ట్ అన్నిటినీ. గాయత్రి పోయింది, అంతా అయిపోయింది, మనం పోరాడినంతా వృధా అయిపోయింది. మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది. అలాగా ఎవరు వచ్చారు? ఎక్కడ రిపేర్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో. స్టూపిడ్. ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది? సిగ్గుపడుతున్న వైలెన్ కాదు, నడు వైలెన్ నడుము ఎక్కడ ఉందిరా? నడు బాబీకి ఉందిగా, అలా చూడు. ఐ యామ్ సారీ తబల మేడం. రై రండ్రా, ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు. మన బాస్ చెప్పాడు కదా, డ్యూటీ ఫస్ట్ లూటీ నెక్స్ట్. హే, ఇతను మనతో బోట్ లో వచ్చాడు కదా? అవునే. గిటార్ దమాల్. ఎస్. నిన్న చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను. నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా? వచ్చిందిరా ధైర్యం? వచ్చింది. సారీ, మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాడలేదు, చేతులు వాడలేదు, అందుకే గిటార్ పగలగొట్టాను. పర్వాలేదు, ఇక మీదట కావాలనే పగలగొట్టండి. ఎస్, ఇలా చూడండి, మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్. దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం, కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు. వీటితో మేము ఎలా విన్ చేయగలం? మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే
మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి. ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి. అరే ఇది నా అదృష్టం అండి. ఎక్కడ రా ఇన్స్ట్రుమెంట్స్? ఎక్కడ అమ్మాయి ఒక మాట ఉందని నువ్వు ఆవేశపడిపోకు. నువ్వు ఆవేశపడిపోయి వీటన్నింటిని పగలు కొట్టేసావు అనుకో, ఏమవుతుంది? కొత్త కొంటారా? కొత్త కొన్నారు అనుకో, 10 సంవత్సరాల పాటు టాంగ్ వాటిని వయసు ఉంటారు. నువ్వు ఈ పక్కకి రాలేవు. సారీ అండి, నేను రిపేర్ చేసి తప్పదు. అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను. హలో, నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం? కుదరదని చెప్పి మర్యాదగా. హలో, ఓల్డ్ అనేది పనికిరాదు మ్యాన్. ఏంటి పాతదంటే మీకు అంత లోకం అయిపోయిందా? మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, మనం దాన్ని ట్యూన్ చేయాలి. అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారదండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి, అవి కరుస్తాయి. కానీ పాత చెప్పులు కరవండి, స్మూత్ గా ఉంటాయి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి. పాతవి పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే. పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా? కమ్ ఆన్ గర్ల్స్. అయ్యో, ఏం కృష్ణ, మీకు పాతవంటే బాగా ఇష్టమా? ఏంటండి అలా అడుగుతారు? ఆడి వాళ్ళ పేపర్ రేపు చదువుతాడు, ఆడి పాత అంటే ప్రాణం. కృష్ణ, మీదొక అరుదైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం. మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను, ఎన్నాళ్ళకి దొరికారు మేడం? ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో పెట్టున్నాడరా. సంగీతమే జీవితం అనుకుంటున్నా నన్ను, దారి మార్చావు కృష్ణ. బాయ్స్, దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదూ. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసాం, చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతురాలు. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతిలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములో పడింద్రా బాబు. ఆల్ ద బెస్ట్ రా బాబు. మీరు ఇచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తన ఎలా దారు? ఈ ముద్దు రాధ మన మాట విందు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. ఆపుతారు. మీరు తిట్టండి, గట్టిగా తిట్టండి, కొంచెం తిరిగి చూసి తిట్టండి, నా కళ్ళలోకి చూసి తిట్టండి. అది వీలు కలదంటే నా మొహం చూసి తిట్టండి. హలో, అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగా చేసినట్టున్నారు, ప్రిన్సిపల్ బాగా మెచ్చుకుంటున్నారు, వెరీ గుడ్. అర్థమైందండి మీ ప్రాబ్లం ఏంటో. అర్థమైంది, చూడండి నన్ను తిట్టాలి కదా, ఈ కార్డు నా ఫోన్ నెంబర్ ఉంది, పట్టుకోండి. తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు. ఐ హేట్ యూ అని తిట్టచ్చు, స్టూపిడ్ అని తిట్టచ్చు, మీరేమైనా తిట్టచ్చు. మీకు మీకు హక్కు ఉందండి, మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను, తిట్టడం మర్చిపోతే గుర్తుచేయండి. మన్నే వస్తానండి, మర్చిపోకండి, మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి కాలేజీలో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే, నా మన నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరెవరో మాట్లాడరేంట్రా? నిజం చెప్తున్నాను, లోకంలో తిట్లు తినడం కోసం వెయిట్ చేసే మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. నిన్ను తిట్టాలంటే కదా నేను తిట్టా. కోయిలు తిట్టచ్చురా, కానీ కాకులు తిట్టకూడదు. ప్రేమించి చూడండి రా, మీకే అర్థం. బుద్ధిగా పని చేసుకోండి. హలో, కృష్ణ, నీకు మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్. అమ్మాయి మాట్లాడుతుంది. హలో, తెలుసండి, మీ దగ్గర నుంచి కాల్ వస్తుందో నాకు తెలుసు. తిట్టండి, గట్టిగా తిట్టండి, ఆశ తీరా తిట్టండి. తిట్టాలా? నిన్న నువ్వు తిట్టక తప్పదండి, తిట్టి తీరాలిగా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి నా హృదయాన్ని దోచుకున్నావు కదరా దొంగ దొంగ. గాయత్రి కట్ అవుతుంది, గాయత్రి కావాలంటే కంటిన్యూ చేయి.
ఈ పాట గురించి నువ్వు ఏమనుకుంటున్నావు కృష్ణ? ఆత్రేయ గారు చాలా గ్రేట్ అండి, విరహ వేదన గురించి అద్భుతంగా రాశారు. ఆయనకి రాసి వెళ్ళిపోయారు, విరహంతో వేగుతున్నది మనమేగా. ఇప్పుడు కూడా చూడు, ఏ కాంపిటీషన్ కోసం ఒక వారం బెంగళూరుకు వెళ్ళాలి. తీసుకెళ్లేవన్నీ పాత ఇన్స్ట్రుమెంట్స్ కదా, వాటికి నీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. అందుకని నేను వెళ్ళి ఈ బెంగళూరు ట్రిప్ కి నువ్వు రావాలి. బెంగళూరుకి నేను రావాలా? బావా, నీ ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవడానికి బెంగళూరే కరెక్ట్. ఇమీడియట్ గా ఓకే చెప్పు. యా ఓకే. కమ్ ఆన్ గీతా, నిషా, హరియ, మేక్ ఇట్ ఫాస్ట్. యా కమ్ ఆన్. ఏంటి బాబీ, కృష్ణ ఇంకా రాలేదు. ఆడవాళ్ళని ఎదురు చూసేట్టు చెడువే మగవాళ్ళలో ఉన్న కుంటతను కదా బాబీ. అవును మేడం. కృష్ణ, నేను ఇక్కడున్నాను. సారీ మేడం, రావడం కొంచెం లేట్ అయింది. అవును, అందరూ వచ్చేసారా? ఎవరు? అదే, టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? కొద్దిసేపటి ముందు వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కృష్ణ రా, భర్తకు వెళ్దాం. ఏమిటి మ్యామ్? మేడం, మీరు భర్త అంటే గుర్తొచ్చింది, కృష్ణ మీకోసం ఎయిర్ పిల్ల తీసుకొచ్చాడు. నానా, నువ్వే ఊదివు. కృష్ణ ఊదరా? ఆ కృష్ణుడు రాధ కోసం ఫ్లూట్ ఊదాడు, నువ్వు రాధ మేడం పిల్ల ఊదావు. కంగ్రాట్స్. మనతో వీడెందుకు వస్తున్నాడే? ఇంకెందుకు? ఆ ముసలి ప్రిన్సిపాల్ లైన్ లో పెట్టుకోవటానికి పిలిచి ఉంటుంది. అతని గురించి నీకెందుకే? నాకెందుక? వాడిని చూస్తూనే ఒళ్ళు మొండిపోతుంది. సమాన్యా, మన ఏం కాంపిటీషన్ లో గెలవడమే. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డేకి నాకెందుకు పువ్వు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. ఈ రోజు నీకు మాత్రమే బర్త్డే కాదు, ఇంకొక విఐపి కూడా. ఎవరా విఐపి? మా ఇంటి కుక్క పిల్ల. ఈ పువ్వు ఇక్కడ పెట్టిన. ఓ కృష్ణ, నేను మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? మరేంటి ఇవాళ ఏంటి? ట్యూస్డే కాదు, నీ బర్త్డే. అది వేరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాలా? మేడం, అలా అని అబద్ధం చెప్పాను. అదే అనుకున్నాను. బై ది వే, మీది ఏ ఇయర్? 73. ఓ మై గాడ్, అప్పుడు నువ్వు నాకన్నా మూడేళ్ళు పెద్దవాడివి. 76 ఏనా? మేడం, మీరు ఈ వయసులో కూడా లేతగా జాంపల్లో ఉన్నారు. 76 అనేది మీ వయసేనా? నాటీ. ఓ 40ఆ? కృష్ణ ఇట్రా. హాయ్ బేబీ, దగ్గర కమాన్. వెల్కమ్ టు అవర్ హోటల్. యు ఆర్ వెల్కమ్ టు అవర్ హోటల్ బాబీ. ఇదేమిటి బ్యాడ్ హ్యాబిట్? అడ్డమైన వాళ్ళు చేయి పట్టుకొని కిస్ చేయడం. నానా, ఈ చెయ్యి కృష్ణకి మాత్రమే సొంతం. అవును మేడం. క్రిస్మస్ తాత రాటి వస్తుంది, ఆ ముసలోడు అందరికి కిస్సులు పెట్టేస్తున్నాడు రా. నెక్స్ట్ క్యాండిడేట్ వీళ్ళు ఎవరే? లేదురా, నా కళ్ళ ముందు గాయత్రిని ఇంకెవరూ కిస్ చేయకూడదు. నా అనుమతి లేకుండా గాలి కూడా తన్ని తాకడానికి నేను ఒప్పుకోను. నన్ను నన్ను తాకే గాలి కూడా నా కృష్ణ ఊపిరి అయి ఉండాలి. ఈ కృష్ణ రాధకే సొంతం కదా? అవును మేడం. ఇక్కడ
ఫస్ట్ నైట్ అమ్మాయిలు కావాలట, రూమ్ రెడీగా ఉంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్? లవ్ చేయడం మొదలెట్టగానే ఎన్ని ఐడియాలు వచ్చారా? థ్యాంక్ యూ ఫర్ ది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏంటి అందరు ఉదయలకు మారారా? అబ్బో ఇదేంటి అంత తలక పోతున్నాడరా డైరెక్ట్ గా ఊటికి. కబడని కబడని కబడని. థ్యాంక్ యూ మేడం, ఇంకో రౌండ్ చెప్తాను. ఏంటి నువ్వు అనేది? అవునే, నీ సూట్ కేసుని తోసింది రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణే. నిన్ను తాకే గాలి కూడా అతని అనుమతితోనే తాకాలట. అతను నిన్నెంతగా ఆరాధిస్తున్నాడో చూసావా? గాడిద గుడ్డు. ఇది కనుక నాకు ముందే తెలుసుంటే వాడి కళ్ళ ముందే ఆ క్రిస్మస్ తాతను కౌగులించుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఎవడే వాడు? వాడికి నాకు ఏంటి సంబంధం? ఎందుకు ఎందుకే వాడు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణ హృదయం రిపేర్ అయిందనుకుంటానే. ఎస్, ఐ థింక్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా నా జీవితంలో ఎవరిని ప్రేమించను? వాళ్ళలో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? షట్ అప్. నువ్వు చెప్పేవాడు ఉన్నాడే, వాడిని చూస్తేనే నా కోపం వస్తుంది. ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఏమీ రానంత వరకు గొడవే లేదు. కోపం అంటూ వచ్చిందంటే దాని పర్యోసానం లవ్వే. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. జూలియట్ మేడం, ఈ పిల్లల గాలి తీసేలా? అయ్యో, అందుకనే నువ్వు నన్ను చంపి. ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా జీవం, నా ప్రాణం. కృష్ణే పాటికి నిద్రపోయి ఉంటాడు కదా? నిద్రపోయి ఉంటాడు మేడం. నించున్నావి? వచ్చి పడుకో. పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాను. మీ కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది. ఐ నో, ఎవ్రీబడి ఇస్ జెలస్. నేను నిర్ణయానికి వచ్చానరా. ఏంటది ఇది? మల్తాడు ఎవరి దగ్గర దింపుకొచ్చావు? రే, ఈ మల్తాడికి తగ్గ నడువున్న ఓ అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నీ లైఫ్ నేను డిసైడ్ చేస్తాను. రే గాయత్రి రా. రే కృష్ణ పెద్ద లవ్ మాస్టర్ అయిపోయాడు రా. గాయత్రి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, నేనెప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలి. ఏంట్రా, మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని? చలేస్తుందా గాయత్రి? గుడ్ నైట్. మాకిది కావాల్సిందేరా కర్మ. సిక్కుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతోచలే. వడ్డీ గంచి నీళ్ళు తాగినోడు మట్టిలోనే అని మంచికారు ఎక్కినాడు. సుబ్రహ్మణ్యం గారు, కోకోకోలా మీ చాయిస్ లో నెక్స్ట్ కాల్ వచ్చింది. నమస్కారం అండి, నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నేను వెంకట్ సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమ శారీరకమైందా మానసికమైందా? పెద్ద ప్రశ్న వేశారు. ప్రేమ మానసికమైందేనండి. ప్రేమే గనక శారీరకమైందే అయితే అది ఆకర్షణ వ్యామోహం అవుతుంది, కానీ ప్రేమ కాదు. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ అంటారు. అందుకే మహాకవి ఆత్రేయ అన్నారు, నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్, నేను మీ వీరాభిమాని. చాలా సంతోషం కృష్ణ గారు, మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి, మీరు లవ్ చేస్తున్నారు బాగానే ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేస్తోందా లేక వన్ వే ట్రాఫిక్? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటండి ఇంతకి? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ రియాక్షన్ రావడం లేదు సార్, వచ్చినా నెగిటివ్ గా ఉంటుంది. చూడు కృష్ణ, మనం ఇంకొకళ్ళని ప్రేమించడం కంటే ఇంకొకళ్ళ చేత ప్రేమించబడ్డం అన్న ఆనందం ఉందయ్యా. ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. ఆమె నువ్వంటే ఇష్టపడేలా నడుచుకోవాలి. ఆకర్షణతో కాకుండా ఆరాధనతో ఆ అమ్మాయికి చేరువు కావాలి. అందుకు కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎదురు చూడాలి, తప్పదు. మళ్ళీ ఇంకో ఆత్రేయ పాట వినిపిస్తున్నాను. చూపుల కన్నా ఎదురు చూపులే కమ్మనా,
నేటి కన్నా రేపే తీయనా. నా లవ్ని వ్యక్తపరచడానికి ప్యాక్స్ పెట్టరా. మిస్టర్ కృష్ణ, ప్రేమకు రాయబారాలు లేవు, దూరభారాలు లేవయ్యా. ఒకరి కోసం ఒకరు కళ్ళు కనకూడదు, కనలేరు కూడా. ప్రేమ అన్నది ఒక మనసు ఇంకొక మనసుతో మాట్లాడే మాట, ఒక మనసు మరొక మనసుకు వినిపించే పాట, అంతే. నా లవ్ని వ్యక్తపరచడానికి ఓ మంచి కవిత చెప్పారంటే మీ మేలు మర్చిపోను. ప్రేమించే ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక సంగీత దర్శకుడున్నాడు, ఒక చిత్రకారుడున్నాడు. అన్ని కళలు సంగమించేదే ప్రేమ. ప్రేమలో నువ్వు కరిగిపో, అది కవిత అవుతుంది. ప్రేమలో నువ్వు లీనమైపో, అదే గానమవుతుంది. ప్రేమ కోసం సాగిపో, అదే రాగమవుతుంది. అప్పుడు కదిలే కాలమే జీవితమవుతుంది. ప్రేమికులదే ఈ ప్రపంచం. యువత నవత ఉన్న ప్రేమికులు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ప్రేమికులదే ఈ తరం. అది మీదే కావాలి నిరంతరం. బెస్ట్ ఆఫ్ లక్. కమాన్, ప్రొసీడ్. Yes, thank you, sir. రాశానికే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వార్తాహరులంట రే పవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరును. తెరిచాని చేయిపడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం. పాదాలను ముద్దిడనా మళ్ళీ నిదురించెప్పుడు సుగంధమైరానా. నా కాలి అందియబో నాలో నీవు తిరివో ప్రియుడాను సుగంధమైతే వసంతమైపోనా. జీవన ప్రాయం గమ్మనుంటుందా ప్రాణాలని కర్పిస్తా పదవుల తేనె పంచయ్యవా.
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాశా నీకే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వాతాహరులంట రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరుబోయ్ కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం Hello, baby. Hello. How are you? Fine. Happy Christmas. Oh, thank you. Happy Christmas. Thank you. Excuse me. Ani room ki istara? Andariki istanu. So sweet. Aithe meeto chaala balandi. La 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 la. Hi, Christmas tata. Merry Christmas, baby. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా అది ఒకరికి నచ్చలేదట మీరు కిస్ చేస్తే వాడికేంటి ఇప్పుడు మీ కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి హలో మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి బావా నీతో ఏదో చెప్పమంటుంది వాడుతో చెప్పండి వాడే కృష్ణ బావా ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నారా నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా మేడం మొత్తం మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు థాంక్ యూ వెరీ మచ్ నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా సూపర్ మేడం నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా అవును మేడం రాధాకృష్ణ వస్తుంది నీ కోసం అదే రాధా రాజశేఖర్ వస్తుందా కృష్ణ నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా కృష్ణ ఏం కాదు అక్కడ ఉన్నాడు కళ్ళే కనిపించట్లేదు మళ్ళీ కాంటాక్ట్ లెన్స్ దారుడబ్బా కృష్ణ నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా మీకెందుకు మళ్ళీ ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ అంతా కాంటాక్ట్ కోసం వీడు అయిపోయాడు ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పనొచ్చా చెప్పాను దానికి ఆ ముసల్ది ఏమందో తెలుసా నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసేవాటిగా ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది నన్నేం చేయమంటావే హలో ఏ కాలేజ్ వి ఆర్ ఫ్రమ్ ఊటీ కాలేజ్ మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్ హలో మేము కాంపిటీషన్ కి వచ్చాం ఆల్ ది బెస్ట్ థాంక్యూ ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా మ్యూజిక్ ఫోటోగ్రఫీ ఇలా ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా టార్చర్ మాకు కూడా కృష్ణ ఎవడ్రా వీడు డబ్బా కెమెరా చేతిలో పట్టుకుని పెద్ద ఫోజ్ ఇస్తున్నాడు అడుగు ఎవడు మన దిగుమని కొడుతున్నాడు రాండి Thank you.
పట్టుకుని ఇలా కొడుతున్నావు? చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీసాడంటావు? నేచర్ ని తీసాడు అది తప్ప, కొండల్ని తీసాడు అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీస్ చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం ఇది తీసుకోండి, వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. దీన్ని ప్రింట్ చేయదు, దీంట్లో తప్పుడు స్టిల్స్. ఇదిగో చూసారా, చూసారా మేడం. కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్, మేడం ఇవ్వు, నేను నిన్ను నమ్ముతున్నాను. Are you all right? We are really sorry for it, huh? Hey, andaru entha usharuga unta, nuvu entra anta dalliga unnavu, em undi neeku? Boss, my instruments ane problem ga unnai, konja repair chesthara? Entha dabbaina paravaledu. Sorry sir, naaku mood ledu. Rai, neeku mood lekapochura, kaani maaku mood undiga mandu kodadaniki edo chilla vastundi pada. Baaga chunje boss, gelavalana pattudalato unnam. Baba, meer pattudalato juttu meekuna గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది, ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి. గాయత్రి గెలవడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి, తన అన్నింటినీ చక్కగా జాయిన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. ఇదిగోండి కరెక్ట్గా రిపేర్ చేశాను. ఇదిగోండి మీ హెల్ప్, చాలా థ్యాంక్స్. వెల్కమ్. డైరెక్ట్గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట, కనైనా చెప్పేస్తాం, కలకాలం బతికేస్తా. స్టూడెంట్స్, 1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవలసిందే. ఇన్నాళ్ళు తన దిక్కులను వరాలుగా మనసులో దాచుకున్నాను, తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ పాడబోతున్నారు. నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్క నుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి, ఏమి తెలియనట్టు నటించుకో. హోటల్లో ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేసే డబ్బు తీసుకోవడం నా కళ్ళారు చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతి బ్రు దొంగలించినవే. దొంగ రాస్కల్ ఎక్కడ ఇతని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా?
మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమాన పడ్డా చూడడానికేగా? చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడ ఉండి అవమాన పడ్డా దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి, గాయత్రి, షట్ అప్! నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి, ఇంకా బుద్ధి రాలేదు రా, నీకు ఊరికి పోదాం, పదరా. వీడు చచ్చినా మారాడు. చే, నన్ను ప్రేమించాలను మాట తలనైనా చెప్పేనేస్తం, కలకాలం ప్రతికేస్తా. నన్ను ప్రేమించాలను మాట తలనైనా చెప్పేనేస్తం, కలకాలం ప్రతికేస్తా. పూలయదలో శబ్దం మన మనసును చేసే యుద్ధం, ఇక ఓ పదే నా హృదయం, ఓ పదే నా హృదయం. సత్యమసత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒకటే బొమ్మ. గురుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు పేరే. ఏ పాట సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే చచా. ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట నీకే సొంతం. పెళ్లి పాడో, నువ్వు గెలవాలి, అదే నాకు కావాల్సింది. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. నువ్వు ఈ జన్మకు మారవరా, నిజం చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావరా. సదరా పెడదాం. ఆ
ఇంతవరకు జరిగిన సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్లో ఒక్కొక్క కాలేజ్ నుంచి మీరు మీ ప్రతిభను చూపించారు. ఇందులో అద్భుతంగా పాడిన వారు ఊటీ మ్యూజిక్ కాలేజ్. వాళ్లకు శ్రీ శివబాల్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రథమ బహుమతి గెలుపొందిన కుమారి గాయత్రి, ప్రముఖ సంగీత విమర్శకుడు శ్రీ వెంకటాచలం గారి అమ్మాయి అనే విషయం చెప్పుకోదగ్గది. మీరు వెంకటాచలం గారి అమ్మాయా? ఐఎమ్ సారీ, ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మా కాలేజ్ గెలవాలని మీ పాట దొంగిలించి మేము పాడాం. ప్రతిభ ఉన్నవాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది? అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసేందుకు ఇచ్చింది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు. వెళ్ళు ట్రై చేసుకో. ప్రింట్ వేయండి, ప్రింట్ వేయండి అన్నవే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు. ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించవే. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? కృష్ణ ఎక్కడున్నావు? ఏ గాయత్రి, అందరూ కాంపిటీషన్ పూర్తయి వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లవా? అవును, ఏనాడు లవ్ చేయడం మొదలు పెట్టాను, ఆనాడే చిన్నపిల్లనయ్యాను. అయ్యో, సిగ్నల్ వేశారానే ఉంటా. నాకు ఇంకా కృష్ణ దగ్గర నుంచి సిగ్నల్ రాలేదే. అయ్యో, ట్రైన్ కదులుతుంది, రావే, వెళ్దా, రావే, ఎక్కువ ఎక్కువే ఎక్కమంటుంటే రావే. నువ్వు అతన్ని ఆరాధించడం మొదలు పెట్టావు కదా, కృష్ణ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. ప్లీజ్ రిలాక్స్, వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటుంటే వెళ్ళవే. నీ ముందు నుంచి నీ అర్హత కూడా నాకు లేదు. నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను తిట్టు తిట్టు అని అడిగావు, కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పులకి నన్ను తిట్టు, ప్లీజ్ తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడవాళ్ల వారు చూపులతో గవర్నమెంట్ లో పడిపోతారా? కానీ నువ్వు మాత్రం పడకరా కృష్ణ, తిట్టు తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏ చేద్దాం, ఎలా తిట్టాలనా? బ్రూస్లీ ప్లస్ పాయింట్ కరాటే అయితే ఆడవాళ్ళ ప్లస్ పాయింట్ కదిలిరా, నడిస్తారు, సూపర్ గా నడిస్తారు. చెప్పరా నువ్వు తిడతావా, లేక వెళ్ళి కుటుంబాన్ని కూడా కలిపి నన్ను తిట్టమంటావా? చెప్పరా. I love you, Krishna. I love you. Yeah,
దీపావళికి ఊరికెళ్ళాలి. ఏంటి ఊరిక? నువ్వు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే కదా, ఇక్కడే సెలబ్రేట్ చేసుకో. ఎలా? ఇది మతాబా, ఆ తర్వాత చిచ్చుబుడ్డి, ఆ తర్వాత భూచక్రం. హలో, ఇంకా ఓవర్గా వెళ్ళావంటే తారాజు ఒకటి నిన్ను పైకి పంపిస్తాను. బి సీరియస్. సర్లే, నేనే ఊరికే ఇంటికి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ ఉమా వాళ్ళలో వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత మా ఇంట్లో మనలో వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయ్యేలోగా మనమే చెప్పేద్దాం. రే కృష్ణ, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకు టెలిగ్రామ్ వచ్చిందిరా, మీ నాన్నకి ఏదో ప్రాబ్లం ఉంటా. బయలుదేరు త్వరగా. ఏం లేదు, నువ్వేం కంగారు పడకు గాయత్రి, నేను త్వరగా వచ్చేస్తాను. రుద్రమూర్తి బయటికి రా, బయటికి రా, బయటికి రా, రా బయటికి. నీ వల్ల బాధపడే చివరి వ్యక్తి నేనే కావాలి. వద్దు బాబు, పెళ్లి చేసుకుందామని ఆఫీస్కి అమ్మాయిని తీసుకుని వస్తే పెటాకులు తీసి పంపిస్తావా? ఏ రుద్రమూర్తి, ఈ రోజు నీ కథ ముగించింది, ఇక్కడ నుంచి వెళ్ళాం, బయటికి రా. వదరమ్మా, చెప్పేది వినండి. గొడవ చేస్తే భయపడతా అనుకున్నారా? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. నాకు ఉద్యోగం చేయటం తెలుసు, ఉతికి ఆదాయం తెలుసు. వదలండి, బయటికి రాలా. వాళ్ళు ఏదో తాగుచ్చి గొడవ చేస్తున్నారు, మీరు ఆవేశ పడకండి. నా మాట వినన్నయ్యా, పడుకో. వీడేరా రుద్రమూర్తి కొడుకు. మీ నాన్న నా పెళ్లి చెడగొట్టాడ్రా, వాడు ఉద్యోగం చూసుకోకుండా లవర్స్ ని విడదీస్తున్నాడ్రా వాడు. వాడిని ఇప్పుడే నరికి పోగులేస్తాను, వాడిని సపోర్ట్ చేస్తే నిన్ను నరికేస్తాను. సరే, ముందు మా నాన్నని చంపుతావు, తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న అడ్డొస్తే అతన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి నీ జీవితం నాశనం చేసుకుంటావా? సభాష్, ఓ మనిషి ప్రేమించడం మొదలెట్టాడంటే ఆ ప్రేమ తనలో దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని మేలుకొలపాలి. నువ్వు నిజంగా ప్రేమించుంటుంటే అది అర్థం చేసుకుంటేవాడివి. చూడు, నీ ప్రేమ ఎందుకు విఫలమైందో కాస్త ఆలోచించి చూడు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నీ మొహం చూసి వదిలేస్తున్నాను. రే రుద్రమూర్తి, నీ కొడుకు వల్ల బతికిపోయావరా? కృష్ణ వచ్చాడా? రండిరా. రే, వాళ్ళు నేను చేయలేదుగా. చూడరా మీ నాన్న చేసిన పని. ఏంటన్నా ఇదంతా? ఎవరో ఎవరినో ప్రేమిస్తే నీకేంటి? లవ్ అన్న పేరుతో వీడు చేస్తున్న అన్యాయాలు నేను చూస్తూ ఊరుకోలేను. నాన్న, ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకంలో ఎందరో ప్రేమించుకుంటున్నారు. నువ్వు ఒక్కడమే వాళ్ళని అడుగుగలవా? కుదరని పని నాన్న. మీ నాన్న ఊళ్ళో పెళ్లిళ్ళనే చెడగొడుతున్నారు. మా అమ్మాయిని కాపాడబోయి మీరు దెబ్బలు తిన్నారు. మీరు బుద్ధి చెప్పటం వల్ల ఎవరితోనో పారిపోవాలనుకున్న నా బిడ్డ మనసు మార్చుకుని ఇంటికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. విన్నావా? ఇటువంటి పెద్దవాళ్ళ సంతోషం కోసం నేను ఎందరు లవర్స్ నేను విడదీస్తాను. సర్వీస్ పూర్తయ్యే వరకే కాదు, చచ్చే వరకు విడదీస్తాను. హాయ్. హాయ్ బుజ్జి. హాయ్ అను. తాతయ్య మెల్లిగా మాట్లాడు. ఈ సంవత్సరం మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఇప్పుడైనా నన్ను ఆశీర్వదించండి నాన్న. లేదమ్మా, నేను అర్హత కోల్పోయి చాలా కాలమైంది. గాయత్రి, వచ్చి రాగానే మీ నాన్నగారిని ఏమైనా విసిగించావా? నాన్నగారితో ఏవేవో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను, కానీ ఆయన గురించి నీకు తెలీదా? ఈరోజు కొత్త ఉంది, ఆయన భగవంతుడే మార్చాలి. అదే సరే, పక్కింట్లో ఉన్న వసంత అక్క లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది? దానికే గుండ్రాయిలా ఉంది, కానీ దాన్ని కన్నవాళ్లే కూతురు ఇలా చేసిందే అని అగ్రహారంలో తలెత్తుకోలేక విషం తాగి చచ్చిపోయాడు. అయిన వాళ్ళందరూ చచ్చారనుకుని ఏమిటమ్మా ప్రేమలు పెళ్లిళ్ళు? కన్నవాళ్ల సమాధుల మీద తాజమహల్ కట్టకూడదు. ఏంటే గాయత్రి, ఎప్పట్లాగే ఫస్ట్ ప్రైజా? పైన పెట్టేయి. కానీ ఒకటి గాయత్రి,
ఇమీడియట్ గా నీకు పెళ్లి కుదిరింది అనుకో, కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీకు వచ్చిన ప్రైజులే చాలు. ఏంటి కట్న కానుకలు మాటలు ఎక్కువయ్యాయి? గాయత్రి పెళ్లి గురించి ఎవరు దిగులు పడక్కర్లేదు. ఈ ఇంటికి పెద్దలు నేను ఉన్నాను కదా, అంటే నేను చూసుకుంటాను. నువ్వేం చేస్తున్నా నిలబడి ఓ లోపల వెళ్ళి పడి చూడు అత్తయ్య. ఏమ్మా గాయత్రి, ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు లీవు? వన్ వీక్ గాయత్రి, నేను ఇంటికి అలుడుగా వచ్చిన దగ్గర నుంచి మీ నాన్నగారు నోరు తెరిచేది మాట్లాడడం లేదు. 365 రోజులు మౌనవ్రతం. ఆయన అన్న అదే మీ పెదనాన్న. ఆయన తనకు పనికి రాకుండా ఇతరులకు పనికి రాకుండా బతుకుతున్నాడు. ఇంట్లో అన్ని పనులు నెత్తిరేసుకుని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. గాయత్రి, ఏంటివి బంగారు గజ్జలా ఉన్నాయే? అది మరి ఎవరిచ్చారు? నేను 65లో పుట్టాను, నాకు 65లోనే గుళ్ళో చోలు కుట్టారు. అత్తయ్య అత్తయ్య, కొంచెం ఇలా రండి. కామాక్షి, ఇలా వచ్చి చావు, ఇలా వచ్చి చూడు. నీ చిరణ్ ఎంత పని చేస్తుందో చూడు. అత్తయ్య చూసారా, మీ అమ్మాయి కాళ్ళకు బంగారు గజ్జలు 40,000. మనం తనకు పంపే డబ్బులు మిగిలించుకున్నా ఒక గ్రామ గోల్డ్ కొండ కుదరదు. అందుకే చెప్పాను నెత్తి నోరు కొట్టుకున్నాను. ఊటికి పంపొద్దు, ఊటికి పంపొద్దు అని విన్నారా? ఈ రోజు కాళ్ళ గజ్జలతో వచ్చింది, రేపు మేలో తాళి కట్టించుకోదా నమ్మకం? అల్లుడు గారు, నా కూతురు గురించి అలా మాట్లాడకండి, అది మేలిం బంగారం. కరెక్ట్ గానే చెప్పారు. బంగారాన్ని రుద్దు చూసి విలువ కడతారు. మీ అమ్మాయిని కూడా ఎవడో అలా చూసి విలువ కట్టి పంపించాడు. 40,000 వర్త్ ని ఎవడైనా గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఒకవేళ మనసిచ్చి ఉండాలి, లేదా తననే అర్పించి ఉండాలి. అల్లుడు, ఏమిటిదంతా? లేదన్నా, ఇది ఒకటి గోల్డ్ కవరింగ్ నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నీ మీద నిందలు వేయించిన ఈ గజ్జలిని నూతులు పడే. అల్లుడు, ఒకరి మీద నింద వేసేటప్పుడు అది వారి మనసును ఎంత బాధ పెడుతుందో కొంచెం ఆలోచించాలి. నా పెద్ద కూతుర్ని ఎంత పవిత్రంగా నీ చేతిలో పెట్టాను, అలాగే దీన్ని కూడా ఒక అయ్యి చేతిలో పెడతాను. ఆ తులసి మొక్క ఉందే, అది కోట దాటకూడదు. నా కూతురు తులసి మొక్క లాంటిది, దాని మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను చూపించిన వాడికి తల వంచుతుందే తప్ప నేను తలంచుకున్నట్టు చేయదు. గాయత్రి, మన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమికులను ఎవరో విడతీయలేరు. ఇలా నలుగురు ఎదిరిస్తేనే మన ప్రేమ ఎంత బలమైందో రుజువవుతుంది. ఏమైంది? అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? వెరీ సాడ్ న్యూస్. మన ఉమా లేదు, అది సూసైడ్ చేసుకుంది. ఉమా ఎందుకు? ఉమా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ లవ్ ఒప్పుకోలేదని ఉమా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళలో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? చేస్తున్నానని ఎవరితోనో తిరగడం ఎప్పుడు మొదలెట్టిందో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు ఇది చచ్చిందాతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధము లేదు. ఇది కొన్ని స్టేట్మెంట్, ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావా, నిన్ను చంపి నేను చస్తాను. రా, రావే, అమ్మంటుంటే రా. గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకు రా, నన్ను ప్రేమించావు, ఎందుకు ఎందుకు నన్ను తాకొద్దు. శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారు. ప్రేమించుడు అంత పెద్ద తప్ప. ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి, ఎందుకు అసహించుకుంటారు?
వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్లే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనో, ఎదురింటి వాళ్ళు ఏమంటారనో, బంధువులు ఏం తప్పు పడతారనో, లేదా సమాజంలో గౌరవం లేకుండా పోతుందేమోనన్న భయంతో కన్నబిడ్డల సంతోషం కంటే కాకులాంటి లోకులు మాట్లాడే మాటలకే ఎక్కువ విలువిస్తారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి అంటూ ఒక ఈగో ఉంది. మనం ఏ హాస్పిటల్లో పుట్టాలి అని నిర్ణయించిన దగ్గర నుంచి మనం చదివే స్కూలు, వేసుకునే డ్రెస్సు అన్నీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు మన పెళ్ళనేది ఒక పెద్ద కళ. ఆ కళ ప్రేమ అనే పేరుతో కరిగిపోతూ ఉంటే అది చూసి వాళ్ళు భరించలేరు. అంటే మనకు కళలు రావా, ఊహలు అనేవి ఉండవా? ఎవడో బ్రోకర్తో మా అమ్మాయికి పెళ్లి కొడుకును చూడమంటారు, వాడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతరే పెళ్లి కొడుకంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమించుంటే అతన్ని మాత్రం ఒప్పుకోరు. కన్న వాళ్ళు బ్రోకర్ని నమ్మినంతగా తమ బిడ్డల్ని నమ్మడలేదు కదా. నమ్మిద్దాం, మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు దాన్ని చీకట్లోంచి చూస్తూ ఉంటారు. ముందు వాళ్ళని వెతుల్లోకి తీసుకొద్దాం. ఎలా? మన పెద్దవాళ్ళకి మన ప్రేమ చివరి వరకు చెప్పకూడదు. అర్థం కాలేదా? మన ప్రేమను గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వేషానికి గురి అయ్యే బదులు నువ్వెవరో తెలియకుండా మా ఇంటికి వెళ్ళి, నేనెవరో తెలియకుండా మీ ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఇష్టపడే వాళ్ళనేగా మనం ఇష్టపడాలంటున్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళనేగా మనం పెళ్లి చేసుకోవాలంటున్నారు. ముందు వాళ్ళు మనల్ని ఇష్టపడేలా నడుచుకుందాం, వాళ్లే మనల్ని సెలెక్ట్ చేసేలా ప్రవర్తిద్దాం. నా ప్రవర్తన వాళ్ళకి బాగా నచ్చి, అరే రే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి అబ్బాయే మన అమ్మాయికి భర్తగా రావాలి అని మీ అమ్మా నాన్న నిర్ణయించుకునేలా నేను చేస్తాను. అదే విధంగా నువ్వు మా కుటుంబంలో అందరి మనసులోనూ స్థానం సంపాదించి వాళ్ల నోటితోనే ఈ అమ్మాయే మన కుటుంబానికి కోడలుగా రావాలరా అని నన్ను అడిగేలా చెయ్యి. అలా చేయగలిగితే ప్రేమను గెలిపించుకోవడానికి మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రేమ గెలవడానికి వాళ్లే పోరాడతారు. ఏ కాలంలోనూ పెద్దవాళ్ళ పిల్లలకి శత్రువులు కానే కాదు, మనమే వాళ్ళని మిత్రులుగా చూడటం మర్చిపోతున్నాం. మనం కన్నవాళ్ళకి దూరం కానక్కర్లేదు, ఆ కన్నవాళ్ళే మనకు దగ్గరయ్యేటి చేద్దాం. ఎంతకాలం వెయిట్ చేయాలి? ప్రేమించుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేస్తాక. అదేవిధంగా ఈ ప్రేమ గెలవాలంటే మన పెద్దల అంగీకారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాక్టికల్ గా జరుగుతుంది అనుకుంటున్నారా? లవ్ చేసేవాళ్ళు దేన్నైనా ప్రాక్టికల్ గా డీల్ చేయగలరు. ఎంత ఓర్పు, ఎంత నిదానం. గాయత్రి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మీరిద్దరూ ఎలాగైనా కష్టపడి ఒకటయ్యారంటే ఆ రోజేనే నిజమైన లవర్స్ డే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎక్కడ అడిగినా గాయత్రి లేదంటున్నారే, వేర్ ఈస్ గాయత్రి? మా అమ్మాయి గాయత్రి ఎక్కడా? ఏంటి అని ఓకేనా? లవర్స్ కి మీరు హెల్ప్ చేస్తున్నారా? మీ సంగతి వచ్చి తెలుస్తా. అవును, ఆ రాస్కర్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నువ్వు చెప్పి మీ ఇంటి గురించి నేను తెలుసుకోనక్కర్లేదు, ఎందుకంటే అది నా కాబోయే మావగారి ఇల్లు. మా గాయత్రి కృష్ణ ఎక్కడికి వెళ్ళారు చెప్పలేదో? పోలీసులు పిలిపించి నీ షాప్ కి సీల్ వేయ్యా. వద్దండి, బహుశా బస్ స్టాండ్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బస్ స్టాండ్ ఎస్కేప్ అయ్యా. అయ్యో, మీరేం కనబడతారేమో. ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు, అదే విధంగా మన ఇద్దరు ఒకటి కావడం ఎవరూ ఆపలేరు. నా గుర్తుకది నీ దగ్గర. అయ్యో, పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటాడే. శివకృష్ణ, గాయత్రి బాయ్. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. వస్తాపండి, వస్తాపండి. అయ్యయ్యో, లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది. పోలీస్, పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లో వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా? అక్క మగుండ్రా? అక్క మగుడా? సినిమా పేర్లా ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్ ఉన్నాయి. గాయత్రి అక్క మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మర్దాన్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా? ఏంటి, మన జీప్లో ఎక్కి లవ్ గురించి నోటి గురించి మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను,
నువ్వు ఇంకొకరిలోని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్వే తెలుసా? అయ్యో నన్ను వదిలేయండి, బతుకుంటే పొలసాగు తింటారు పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేము చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం, సమయానికి దొరికావు. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, అడుగురా కృష్ణ, ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ, రే రే, గాయత్రి వాళ్ళ బాబు జీప్ లో వెళ్తున్నాడు రా, సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది, కాళ్ళు చెదిరించేస్తారా? ఓకేరా, హ్యాపీగా ఉండు. ఎంత మోసం, మనిషికి మానవత్వం లేదు. హలో, ప్లీజ్ లిఫ్ట్, ప్లీజ్ లిఫ్ట్. థ్యాంక్ యూ ధర్మాత్మడు. మా కృష్ణ పిల్ల వరకు నిన్ను బయటికి నన్నేమైనా క్రాస్ పెట్టారా? కరెంట్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు, నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. తెలీదు, తెలీదా ఏం చెప్తారు? భీమిలి పక్కన తగరపోవలసిన నాగభూషణ ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నాగభూషణం గారు ఇల్లు ఎక్కడ? నాగభూషణం గారా? అదే సబ్ రిజిస్టర్ రుద్రమూర్తి గారి ఇంటికి పక్కన. ఆయన ఇల్లా? ఆ పోలీస్ జీప్ వెనకాతలు వెళ్ళండి, అది ఎక్కడికి ఇల్లు అవుతుందో దాని పక్కిల్లి ఆయనది. థ్యాంక్ యూ. ఇవాళ ఏం జరుగుతుందేమో. ఏం జరిగింది చెప్పండి. ఉమ్మడి గోడకి బట్టలు ఆరేసుకోవడానికి 4 మేకులు కొట్టాం, బదులుగా నేను మేకులు కొడతానని వాడు కొట్టిన మేకులు చూడండి అయ్యా, అన్ని గడ్డపారలు. దీనికోసమే ఆటోలో ఇవి తీసుకొచ్చి మరీ కొడుతున్నాడు. ఏం చేస్తున్నారు? మేకులు కొడుతున్నారు. ఇవి మేకులా? వాడు కొట్టింది చిన్న మేకులు, నేను కొట్టేది కొంచెం పెద్ద మేకులు. ఏంటండి ఇలా చేస్తున్నారు? ఈ రోజు గాంధీ వర్ధంతి, జాతి పితకు వందనం చేస్తుంటే ఏంటని అడుగుతామండి. మీరు కూడా నాతో కలిసి వందనం చేయండి. జై హింద్. సరే సరే, పోయి మీ పనులు మీరు చూసుకోండి. ఇంకా 5-6 మేకులు కొట్టాలి, ఒక్కడిని కొట్టాలంటే తల ప్రాణం తోక వచ్చి వస్తున్నా. ఈ గొడవలని ఎప్పుడు ఆపుతారండి? ముందు వాళ్ళు తర్వాత ఆపుతా. మా ముగ్గురు పిల్లల మధ్య గొడవ ఎక్కువయ్యి మా ఆవిడ కోపంతో అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పోతే పోనీలే, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటామని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఈ రుద్రమూర్తి మొదటి పిల్లలతో కాపురం చేయలేని చవట నీతో మాత్రం ఏం కాపురం చేసి చేస్తారని చెప్పి దాన్ని చెడగొట్టాడు. ఆ రోజు సంకలో బిడ్డతో వెళ్ళిపోయిన నా పిల్లలు తిరిగి రానేలేదు. అప్పటి నుంచి విరహంతో నా గుండె నేనే కొట్టుకుంటున్నాను. ఇప్పటికీ గడ్డపాల మాత్రమే, ఇక మీదంతా బుల్డౌజరే. సార్ నా మాట విని గొడవ ఆపేయండి సార్. ముందు వాళ్ళు కొట్టిన మేకలు పీకేమనండి? మేము కొట్టిన మేకలు మేము ఎప్పుడో పీకిపారేసాం. అలా రండి దారికి. సారీ సార్, స్టేషన్కి వెళ్తే అంత దూరం వెళ్ళి ఏం పీకారని అడుగుతారు, కనీసం ఇవైనా పీకుతాం. మీరు ఉండండి సార్. అవి కొట్టిన వాడు పీకితేనే వస్తాయండి, నేను పీకుతాను చూడండి. డాడీ. డాడీనా? ఎవరమ్మా నువ్వు? నన్నే ఎవరని అడుగుతున్నావా? నన్ను సరిగా చూడు. ఈ ఒంటికని రాకాసికి ఎంతకన్నా కనపడదు, కానీ నువ్వే ఎవరో చెప్పు. నేనే డాడీ నీ కూతుర్ని వైదేహిని, ఏ నమ్మకం లేదా? నేనే నీ కూతుర్ని డాడీ. ఇంత అందమైన అమ్మాయి నా కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మలేవు డాడీ, నమ్మలేవు. ఎన్ని సంవత్సరాలు కన్న కూతురు ఎలా ఉంది, ఏమైంది అని చూడటానికైనా వచ్చావా? నే వెళ్తాను. అమ్మ కరెక్ట్ గానే చెప్పింది, అమ్మకి తెలియకుండా నేను వచ్చాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నే వెళ్తాను డాడీ, నే వెళ్తా. వైదేహి, నా తల్లి వచ్చావా? మీ అమ్మ వస్తుందేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను, తను రాకపోయినా నువ్వైనా వచ్చావు. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా. నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను? ఇక మీద నీ పక్కనే ఉండి అన్ని చూసుకుంటానుగా. ఇప్పుడు నా బిడ్డ కూడా వచ్చేసింది, ఇక రోజు కురుక్షేత్రంలో వారసేనే. ఏమా రామ్మా పోదాం లోపలికి. నమస్కారం అండి. ఆగండి, మీ సంగతి తర్వాత చెప్తాం. మేడం వైస్టడీ చేసుకోవాలి. ఇందులో చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం? హలో అమ్మా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నాన్నకే ప్రాబ్లం లేదుగా. మీ నాన్నకి ప్రాబ్లం లేదు ఎప్పుడు? సరే, పక్కింట్లో ఏదైనా కొత్తగా ప్రాబ్లం? అవునరా, పక్కింటి వాడి గొడవతో చచ్చిపోతున్నావు. రోజు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. ఏంట్రా మాట్లాడలేదు? రే గట్టిగా మాట్లాడు, ఏం వినపడలేదు? వినిపించలేదురా? తర్వాత ఫోన్ చేసి పెట్టేస్తున్నా. సరేమా. అమ్మా
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమా, నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమా. మధ్యలో ఇదో గోల, పిల్లాడితో నాలుగు మాటలు మాట్లాడుకునివ్వకుండా. సారీ ఆంటీ. ఆటో వస్తావా? వస్తావా? హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాను సార్, ఎక్కండి. ఓకే. అరే గిరేంద్ర బాయ్, ఎవరికి ఇచ్చినారంటున్నారు, జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానక పోవాలా, వస్తావా? మళ్ళా సార్ని అడగండి, సార్ ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్, జర హెల్ప్ చేయరాదే, జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్, ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్, అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్క సార్. నీ దెబ్బకు పాతి బయటికి పోయిండు సార్. జాత్ సార్, ఆట ఎక్కి రావటమే కూర్చుంటారే సార్. నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు మరి. మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి బ్లాక్మెయిలా? నువ్వు బ్లాక్మెయిలే అనుకో, హౌరో మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పోను పోను నీకే అర్థమవుతుంది సీను. సిల్లర్ ఎంత ఉందో తీ. ఇవ్వను. ఏ హోపదో వదులుతానా? బ్యాగ్ తీ. ఏది వస్తుందిగా, లాక్కెళ్తాం. దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు, దయచేసి నువ్వు ముందు బయటికి వెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగల కొట్టారు. గొడవ నేను చేయలేదు. నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు. మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం, నీ రౌడీతనం బయట చూపించు. అయ్యో నేను అలాంటి వాడిని కాదండి, నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్డ్ మై వాచ్. ఓ నువ్వు చదువుకునే రౌడీ, పిటిషన్ రాసి పడేస్తాం. నీ నేడ కూడా ఇంటి మీద పడకూడదు, దయచేసి నువ్వు బయటికి వెళ్ళి బాబు. ఏమిటి ఏమిటి రౌడీ యుద్ధంతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటికి వెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే. ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానిక ఇదిగో చేసావుగా. చాలదా, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా?
అయ్యయ్యో రింగ్ అవుతూనే ఉంది, ఎవరు ఎత్తడం లేదే. కొంపతీసి అక్కమ్మగుడు ఏంటా? ఈ ముసలాడికి ఏమైంది? 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చుంటాడే, కొంపతీసి పకెట్ తన్నేచ్చాడా? ఏమిటలా ఫోన్ నే చూస్తున్నావు, అది ఒక్కటే మిగిలిపోయిందనా? కాదండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? బయలుదేరు. ఏంటిది ఫోన్ రిపేర్ లేకుంటే అందరూ పకెట్ తన్నేసారా? అయ్యో బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్ట, డబ్బు ఎవరిస్తాను బాబు? పనికి మాల సార్. నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్ బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎద్దుకము, బ్యాచెస్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, 2 బ్యాచులర్స్ నమ్మి ఇల్లు ఎద్దుకిచ్చాను. ఇప్పుడు పెద్దమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, 2 అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్, మిగిలిన వాళ్ళు 5, 4 చేద్దాం అనుకున్నాను. ఏను బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అబ్బాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. ఒక నిమిషం, ఏమైనా అత్తకి అడిగితే తప్పు ప్లేస్కి తీసుకొచ్చు. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వద్దయ్యా, వేరేలో చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నా, ఈ అగ్రహారంలో బ్యాచులర్స్ పెళ్లిచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4 గురితో కాదు కాదు 5 గురితోనూ అడ్జస్ట్ అయితే సార్ పార్టీ రెడీ. మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, మంత్లీ 1500 అద్దె, 6000 రూపాయలు అడ్వాన్స్, 1వ తేదీ రాగానే టెన్షన్గా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది అసలు నా రూటే వేరు. అవును సార్, ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే, దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరు లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు, కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నావు, అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను ఇలా ఎన్నాడు దూరంగా బతకాలి. మనం దూరంగా ఉన్నావని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? మది మందిరంలో కొలువుండు కడవరదు.
కలలు ఎండిపోవాలా పెంచే ఈడు నిజతవై చలువలు పంచే తొలి వల పేన ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసే వరకు పూలందేవి ఓల్డ్ గెటప్ లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తుంది, ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండ పెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్లిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా, పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింక్ లో పుట్టుంటారు. స్కిప్పింగ్ అవుతుంది ఆ అమ్మాయి. కాయ అవ్వకుండానే పడిపోయిందమ్మా అది. ఇంట్లో వీళ్ళేనా, వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు, ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే, ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలినదాన్ని ప్రేమించి లేవదీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామ్మా, ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారు. రే, ఇది 99వ బంతిరా, ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యో.
తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బొంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ, నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్, నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బాబు గారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి, ఎందుకు అడుగుతున్నావు? మా అమ్మను నీ నుంచి వేరు చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? ఈ రోజుతో వాడు మటాసే, వాడి కోసం వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే. అతనే నాగభూషణం. నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పేర్లను పంపించనా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని ఇది పెళ్ళం గొడవా అయితే పెద్ద గొడవే. పన్నాలు తగిలి సారీ బాబు, నన్ను క్షమించండి. ఇదవత నా కాబోయేది గారు పడుకోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని విందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది ఒక రౌడీ వేధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు? ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుం విరిగిపోయేలా ఉంది. పెళ్ళైన తర్వాత సుమంగళి సినిమాలో నాగేశ్వర టైపులు అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మ, ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిసాచాల కృష్ణ అయ్యుంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వేదవ, పోకిరి వేదవ, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద పడక, మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? పట్టండి తీరాలే. ఐడియా. హలో రే, గాడిద ఎవడ్రా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు, మా పెరట్లో రాలిపడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి. లాస్ట్ ట్రయల్, ఇంకోసారి ఫోన్ చేద్దాం. అయ్యో తీయకండి. ఆ ఫోన్ నాకే అనుకుంటాను. నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ వెధవ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నువ్వు రెజిస్టారెంట్కి పక్కింటూనే కదా ఉంటోంది, నేను అక్కడికి ఫోన్ చేస్తాను, వీలైతే వచ్చి అటెండ్ అవ్వు అన్నాడు. వాడే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటాను. ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తారా. హలో, ఏయ్ గాయత్రి, ఎంటర్ అయిపోయావా? ఎరా పనికి మాలిన వెధవ, ఇడియట్, రాస్కల్. ఏయ్, నేను కృష్ణని. తెలుసు ఎవరు ఫోన్ చేస్తున్నారో? తెలుసు. మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? తిడతాను రా, అలాగే తిడతాను. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు నీ ఆలోచనేరా. చెప్పుతో కొడతాను, నా గురించి మీకేం తెలియాలి? అవును, అమ్మాయిల గురించి నువ్వేం అనుకుంటున్నావురా? రోడ్ లో ఒక అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ అని చెప్పడం, వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, కన్న వాళ్ళు వాళ్ళ వల్ల అవమాన పడ్డం. ఖచ్చితంగా ఇలాంటివని నా దగ్గర కుదరవు, అర్థమైందా? సరే, యాక్ట్ చేసింది చాలు. నన్ను కాంటాక్ట్ చేయడం ఒక నంబర్ ఇస్తాను, గుర్తుంచుకో. 58 కిలోలని నా వెయిట్ చెప్తున్నాడు. 30 30 ఏంటి? 30 అని నా నడుపు కొలిత చెప్తున్నాడు. దొంగ రాస్కల్. 152 152 సైజులో నీ దగ్గరే ఉంది. 152 సెంటీమీటర్లని నా హైట్ చెప్తున్నాడు బామ్మ. వాడి కళ్ళల్లో కారం గొట్ట. ఫోన్ పెట్రా, చెప్పుతో కొడతాను. గాయత్రి, అతర కొట్టావు. ఇక మీద ఇలాంటి ఫోన్లు మీకు రావు.
5835152. ఇదేదో ఫోన్ నెంబర్లా ఉంది కదరా. మన ఇంటికి ఫోన్ చేసి ఆంటీకి నాగ్గా తన నెంబర్ చెప్పాడు చూడు. ఇందులో ఏదో సంథింగ్ ఉంది. ఇది చెప్తే చిన్నపిల్లలు పాఠాలు చదువుకోండి అంటారు, వీళ్ళింకా మనుషుల్నే చదవలేదు. ఏంటిది పొద్దునే ఒక్క బేరం కూడా తగలేదు? ఎవడో ఒక బకరా రాకుండా పోతాడా? ఏంటిది అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మీటర్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఒక ఆటో డ్రైవర్ కనపడితే ఏమైనా వస్తావా? ఓ సారీ సార్, అడ్జస్ట్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి? అగ్రహారం. అగ్రహారం వీళ్ళు అక్కడికే కూర్చోండి. ఉట్టికి వెళ్తే ఉత్తికేస్తున్నారు, బిబ్రికి వెళ్తే బాధేస్తున్నారు. అతి మంచి స్పీడ్ ఉన్నాడు. అయ్యో ఏంటిది, ముందు చేతి చేతి చేయి తీయమని నాచే కదా మా నీ చెయ్యి. సార్ అది కూడా చేయ కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా. అయ్యయ్యో నాకు ఇవన్నీ నచ్చావు. నీ మొహానికి చాలు. సిగ్గుబడి కూడా కంపెనీ ఉంది సార్. నాకెందుకు రా కంపెనీ. ఆ బ్రేక్ పే అగ్రహారం వచ్చేసింది. అమ్మయ్యా ఆటో ఇదిగో డబ్బులు తీసుకోపో అమ్మయ్యా. ఆగలగా, మీటర్ కట్ చేసావు మ్యాటర్ కి. మ్యాటరా? ఏ మ్యాటర్? నేనే ముఖ్యమైన మ్యాటర్ గురించి వెళ్తుంటే. ఆటో కుదుపుల కన్నా నీ కుదుపులు ఎక్కువయ్యాయి, తీయవయ్యాడు. అయ్యో అపచారం అపచారం చేతి అమ్మా, అందరూ చూస్తున్నారు. ఏంటయ్యా పరువు పోయేది? నువ్వు నొక్కి నొక్కుడికి నా ఒళ్ళు హోనమైపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధాలు చెప్తున్నారు, కోరస్ అబద్ధాలు చెప్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్పేది? నీ బొగ్గ మీద కుంకుమే సాక్ష్యం చెప్తుంది. తీయవయ్యా డబ్బులు. ఏమిటండి ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఊటీకి వెళ్ళి లేట్ గా వచ్చిందే డౌట్. ఇంట్లో రుచి బాగా లేకపోతే చెప్పొచ్చుగా, అదుదలేసి ఇలా హోటల్ కి పెడతారా? కర్మ అది ఇలాంటి కాక హోటల్ కి. ఆపు, ఇంట్లోనే తప్పు జరుగుతుందని చెప్పడానికి వస్తే. ఇంట్లోనా అంటే నన్నే తప్పు పడుతున్నారా? అతనితో ఏమిటే మాటలు? మన కుటుంబ పరువును బజార్కి ఇచ్చాడే. నేను చెప్పేది వినండి, మావయ్య ఒక ముఖ్యమైన మ్యాటర్. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు మాకు మంచి మర్యాద ఇచ్చేసా. అత్తయ్య కామాక్షి నా మాట వినవే. నువ్వు మాత్రం ఇక్కడ పో. ఇంట్లో కూడా మర్యాద రారా? అందరూ హ్యాపీగా చూస్తున్నారే. ఊటీలో వాయించారు, బిగ్నీలో వాయించారు, వైజాగ్లో పూర్తిగా తోలవలు చేశారు. పది మంది అయినా సరే సినిమా హీరోలకు ఒక్క గుద్దు గుద్దారంటే అంతే. ఏమిటి సార్ కొట్టారా? అగ్రహారం నుంచి ఒకతని తీసుకొచ్చారే, ఎక్కడ రాతను? ఎవరతను? ఏమ్రా చేయొచ్చుతావు? ఏమిటి సార్ వాయించేస్తున్నారు? ఆయనకు డబ్బులు ఇవ్వాలి సార్. ఎవరో ఇద్దరు వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని ఇచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అమ్మా క్షమించాడమ్మా. లేవరా రే, నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు కానీ ఒక ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. అది కూడా ఇలాంటి మహా ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. చూడరా ఆమె మొహం, చూడరా ఆమె ఎంత మహా పతివ్రత, వీళ్ళదెంత గౌరవమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రై, ఈమె భర్త విషయంలో ఏం జరిగిందో చెప్పరా. అమ్మా మీ ఆయన బంగారం, ఆయనలాంటి మనిషి ఎక్కడా ఉండడు. మేము డబ్బు కక్కుర్తిపడి పనిచేస్తాం. ఆ పని చెప్పు. పైన అంటే మేడం మీద ఎక్కడైనా చెప్తాం సార్. ఈసారి కూడా మంచోడే, ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవ అంతా మా వల్లనే. ఇక మీద ఇలాంటి వెధ భాష లేకుండా బుద్ధిగా ఉంటాయి. అడ్వైజ్ థ్యాంక్స్ సార్, వస్తాను సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన అలాంటి వారు కారని నాకు బాగా తెలుసు. ఇంత కష్టపడి ఆయన చెడ్డవారు కారని అందరికీ అర్థమయ్యేలా చేసావు బాబు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ అగ్రహారమే మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడింది. సమయానికి వచ్చి మా పరువు కాపాడాం. మీ అపనిందల వల్లే మా వాడు లెటర్ రాసేసి కాశీకి వెళ్ళిపోయాడు. బాగుందా? వాళ్లే మరకండి, వాళ్ళ పరిస్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి, మొదట నన్ను రౌడీ అని అనుకున్నారు. దేవాలయం లాంటి ఇంటిది ధ్వంసం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే బిందెల కొద్దీ నీళ్లు తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసు బాబు, గుళ్ళో ప్రాయశ్చిత్తం చేసుకోవడం చూశాను. కానీ ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఆ రోజు నేను ఈ వీణను విరగొట్టాను. వీణను విరగొట్టడం అంటే ఆ సరస్వతీదేవికి అపచారం చేసినట్టు. ఈ చెయ్యగా వీణను విరగొట్టింది, ఈ చెయ్యగా వీణను విరగొట్టింది. నాకు చెయ్యి అక్కర్లేదు ఆంటీ, నాకు చెయ్యి అక్కర్లేదు, అక్కర్లేదు. నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో అప్పుడే భగవంతుడు నిన్ను క్షమించాడు. ఆంటీ ఆంటీ, మిమ్మల్ని అడిగితే తప్పుగా అనుకోరుక. ఏమిటి? భయపడకండి ఆంటీ, తుంబురుడి వల్ల తంబురా పవిత్రమైంది, కృష్ణుడి వల్ల వేణువు పవిత్రమైంది, అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను.
నమస్కారం సార్. నమస్కారం. మీరు పెళ్లిళ్ళు జరిపించే రిజిస్ట్రార్, మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలని ఉద్దేశంతో వచ్చాను. ఈ ఫోటో చూడండి. హలో, నేను రుద్రమూర్తిని. కృష్ణన్నాడా? రాంగ్ నెంబర్ సార్. అయ్యో, కృష్ణ ఇక్కడ లేడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రాంగ్ నెంబర్ ఉన్నాయి. హలో, ఏంటిది రాంగ్ నెంబర్ వెళ్తుంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుంది. హలో, పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో, కృష్ణ ఎక్కడ? నమస్కారమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? అదంతా ఇప్పుడు కుదరదు. పాపా, ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు. పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నెంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నెంబర్ ఏంటి చెప్పండి? 0423 666 444. గాయత్రి, ఆ కోతి ముక్క రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో. హలో. ఏ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పొట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. ఏ గాయత్రి, కృష్ణ ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను. సరే గన్న, వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం, అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికి నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నేను వచ్చేస్తానన్నా. వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. మా ఇంట్లో ఉన్న సెట్లయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? మరే కృష్ణ. కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూన్ నీకెలా? పక్కింటమ్మే నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. అదేం ప్రశ్నరా, మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక? మన కుటుంబ సెలక్షన్? తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా. ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగానే ఈ ఫోటో తీరిక చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికి బాగా నచ్చింది. 5 గంటలకి పెళ్లి చూపులకు వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవ్వు త్వరగా. గాయత్రి, టైం అయింది, ఇంకా బయలుదేరంటే అమ్మాయి ఇంట్లో నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. పదమూడు మంది వెళ్ళకూడదండి. ఆ అమ్మాయి తీసుకెళ్దామా? ఏ అమ్మాయినా? అవునన్నయ్య, అవసరానికి తప్పలేదు. సరే రామ్మా. రామ్మా, ఆ పళ్ళెం పట్టుకో, పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కార్లో వెళ్దాం. రే కృష్ణ, రారా. చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. కృష్ణ, అమ్మాయిని చూడరా.
ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నాన్నా ఏంట్రా, అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది, పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు, అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా, వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే గో హెడ్. అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా 10 ప్రశ్నలకి 4 రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకు 2 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా? లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులు కడతారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం, కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధం అనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునా, ఏంటో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. అమ్మాయితో మాట్లాడేవరా? ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు, అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి, మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం, కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. మేం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరు మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, మీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. మీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమండి, మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్ లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో. అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అన్ని చోట్ల వెతికేసాం అయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది వైదేహి? నాకెందుకో చాలా భయంగా ఉందండి. వైదేహి ఇలా రామా, నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవడో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను, నన్ను వదిలి. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకెంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు, బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మళ్ళీ ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాంతా చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేం. ఇంకొక కిలోమీటరే, అక్కడ మా ఫ్రెండ్స్ జీప్తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. ఏ లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరైతను? లవ్వా, తప్పమ్మా, ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు, మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాప పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటి వస్తుంది. ఎందుకంటే
నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. నువ్వు ఇన్ఫాక్చుయేషన్ అనుకో, లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే, పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడుకుతున్నా చెరగొట్టుకుతున్నాను. పెళ్లి కాకుండా కడుపు చేసి అర్థం కాలదా? పుస్తకాలు మోసే పాపతో శంకలో బిడ్డను మోయిస్తాను. మా లాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. మీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికి ఒక రుద్రమూర్తి కావాలరా? రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి తండ్రి, తోడపుట్టిన అన్న చెల్లెలు, ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మని వేరు చేస్తున్నారే, ఇదే విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే, అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావుగా రామ. వెళ్దా. పదహారేళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను, ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సింది. వదిలేయండి. దీన్ని పెద్దలు చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తన్ను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్. నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత. ఎలా ఉన్నారు? ఓ, చదివేదేంటి, హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ, 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 అరే రే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ, ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? బొట్టు పెట్టుకోండి, తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను వస్తుంటనే వచ్చిన పని ఏంటో మర్చిపోయాను. వీణాన్ని కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా, విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసేవాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. అబ్బాయ్, పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు, నిన్ను నువ్వు చంపుకో. నిన్ను ఎవ్వరూ అడగరు, కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తల రాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎంత పనిచేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటచలానికి మంచి విమర్శకుడని పేరుండే, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టావు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేశావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు?
చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపి నువ్వు బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడకు, ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు, వెళ్ళు వెళ్ళి బయటికి. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంత మంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రం అని అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం, ప్రశాంతత అన్ని పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయం ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు, కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధను నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? నా మనవడ కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూశావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు, ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయి. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యో, బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి, వీడు చాలా చిన్న పిల్లాడుగా. అయ్యో, వాడి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు అబ్బాయి ఉన్నాడు కదా, నేను సరిగా గమనించలేదు. ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే, ఆ భయ. నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవ్వని మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా, వేళతో మాట్లాడి నీకు. డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెడగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది, పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలగంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివేమిటి, చీకేసిన మామిడి టెంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వయలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా, ఫోటో కూడా తీసుకొచ్చాను చూడు. ఏంటి నీ గోళ, నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడడానికి? అలా రా దారికి, నువ్వు ఎవరివో అందరికీ చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్ తో వచ్చావు అని. కానీ అది అందరికీ తెలియాలి కదా, అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు, వాళ్ళని కాదనకండి. పెళ్ళైన తర్వాత కాదు, ఇప్పటి నుంచే ఈ మా ఇంట్లోనే ఉంటుంది మా కోడలిగా.
నన్ను కొల్లగొట్టిపోయే లలనారా, నన్ను పుచ్చగించి పాడే మగవారా, పంచుకుంద ప్రేమ రాలేవారా లేవారావా. నన్ను కొల్లగొట్టిపోయే లలనారా, నన్ను పుచ్చగించి పాడే మగవారా, పంచుకుంద ప్రేమ రాలేవారా లేవారావా. చెలియారా నా మదిలో మెరిసిన మెరుపారా, తొలి పున్నమి పూసిన పూవై రావా రావా రావా. గాలియే లేని నరకం ప్రేమయే లేని నగరం, అది గాలియే లేని నరకం. గాలి చూడలేని చోట ప్రేమ చూడబడుట సత్యం. కన్నె పెదవుల్లో మధువు తడుకాడ కౌగిలి యోగం కోరేను ప్రాణం. చంద్రుని ముంగిట వాలి మన ఆస వివరించి తొమ్మిది గ్రహాలు దాటి ప్రేమ బాబుటాన్ని ఎగరేద్దాం. నన్ను కొల్లగొట్టిపోయే లలనారా, నన్ను బుజ్జగించి పాడే మగవారా, పంచుకున్న ప్రేమ రాలే వారా రేవారావా. నా గుండెలన పొంగుతున్న ప్రేమ రాముతు రుచులను అడిగిన సఖుడారా, ఆశలు తీసే అత్తగారికి మంచి చీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు. అక్కడ కృష్ణ ఏం చేశాడు, తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారు అడగండి. అదే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి? అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది. ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? 5830152. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అడుగో, మాటలోనే వచ్చాడు. రే, మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా కృష్ణ అని.
ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు, నువ్వు అగ్రహారంలో చేరి వెన్నలాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ. నీకు నచ్చిన అమ్మాయే, మాకు నచ్చిందిరా. ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను, కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్లకు నచ్చుతుందని నువ్వు నిరూపించావు. నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను, లేదంటే అక్కడికొచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోకండి, మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని. ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు? అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా, ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక మీద మేమెవరూ మోసపోము. మోసపోయింది మీరెవరు కాదు, నేనే. ఏమంటున్నావు? అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను. మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను, చివరిగా మీ నాన్న సంతోష పెట్టడానికి ఆయన వల్ల బలైపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను. బాబు, మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, వస్తాను. నేను వచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు, మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం. సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి వస్తున్నావా? ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక. ఇంతకాలానికి నేను ఇక్కడికి పంపించాడా రాయబారానికి? రాయబారం పంపలేదు, ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది, అది వాళ్లలో ఉన్న కళని మెరుగు పెడుతుంది. కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి తన్ని తానే దహించుకోవడం వల్ల ఈ సమస్య. సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని, మన్నించే శక్తిని మనిషికిచ్చాడంటారు. గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు నేనేం చేయాలి అమ్మా? మీరు ఒక్కసారి, ఒకే ఒక్కసారి వాళ్ళింటికి రావాలి, ఆయన్ని క్షమించారని చెప్పాలి, ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీకోసం వస్తాను బాబు. ఆవిడ వస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు, నేను మాత్రం సంతోషపడలేదు, మీ కుటుంబం అంతా సంతోషపడింది. మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలో నేను ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేశారు. రండి రండి, మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఏంటంటే వాకిట్లోనే నిల్చోబెట్టారు, లోపలికి తీసుకెళ్ళండి. అన్ని అరేంజ్ చేశాను, ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే. ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను, కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు. వదిలేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు, అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడో ఎక్కడ బాబు? సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్లో. అక్కడ చూసేట, మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా? చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీద ఉన్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ల నాన్నగారి లక్ష్యాన్ని, నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా, అందుకే అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం, ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి. స్టిల్ సరిపోవాలి చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు రాబాబు, మా ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వే బాబు. మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది రాబాబు. Thank you.
రోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు. నాకు ఈ మాట చెప్పగలుగుతున్నావు కృష్ణ? ఎవరిని అడిగి అక్కడ నాకు మరొకరిని నిశ్చయం చేశారు? ఇందుకో నువ్వు అక్కడికి వెళ్ళింది. అంకుల్, వెంటనే మా ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను ఇక ముందు ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పటం కాదమ్మా, నేనే నిర్ణయించాను. వచ్చే ముహూర్తానికి పెళ్లి, పెళ్లి కూతురే ఇక్కడుంటే అడ్డే ఉంది. పెళ్లి కొడుకు అక్కడున్నాడుగా. పెళ్లి కొడుకుని నువ్వే నిర్ణయించావా? మా అమ్మ నాన్న మనసులో స్థానం సంపాదించడం కోసం ఇంతకు ముందే నీ మనసులో ఉన్న ప్రేమని విసిరి పారేశావా? విసిరే లేదు, సమాధి చేశాను. నువ్వు త్యాగవని పేరు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి జీవితం బలి చేస్తావా? లేదు నాన్న, ద్రోహి అన్న పేరు తెచ్చుకుని మళ్ళీ ఆ కుటుంబాన్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే ఈ కుటుంబమే నన్ను కోడలిగా స్వీకరించింది. ఈ టైంలో మళ్ళీ గాయత్రి, వీళ్ళు నిన్ను మంచి కోడలుగా చూస్తున్నారు, కానీ మీ ఇంట్లో నన్ను ఒక మంచి మనిషిగా చూస్తున్నారు. ఇంతవరకు మీ నాన్న మొహంలో అంత సంతోషాన్ని మీరెవరో చూస్తుంటారు, కానీ నేను చూశాను. నువ్వు వచ్చి చూసావంటే నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. మారదు, నా మనసు మారదు. ఎందుకంటే నీకు మా అమ్మ నాన్న ముఖ్యమైనట్టే నాకు మీ అమ్మ నాన్న ముఖ్యం. వీళ్లకు దూరమై నేను ఉండలేను. అంకుల్, నేను అక్కడికి వెళ్ళి ఈ ఇంటి కోడలుగానే మాట్లాడతాను, ఆ ఇంటి కూతురుగా కాదు. తప్పకుండా తిరిగి వస్తావుగా? వస్తాను. నామ గాయత్రి, నీ పెళ్లి వల్ల ఇల్లు ఎంత కలకలాడుతుందో చూసావా? మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు తెలుసా? లోపలికి వెళ్ళి చూడు. నానా. అమ్మా, తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు చేరుతాయని చెప్తారు. నిన్ను కన్నందుకు, ఒక కుటుంబానికి నేను చేసిన పాపం నుంచి విముక్తి పొందాను. అందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నేను కాళ్ళకి నమస్కరించింది నా కూతురు కాదమ్మా, నన్ను కన్న తల్లికి. అవునమ్మా, ఇప్పుడు నేను పునర్జన్మ ఎత్తాను నీ వల్ల. మీ అమ్మ కూడా అంది, ఏమండి అమ్మాయితో ఒక మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేసేమే అని. అందుకు నేను అన్నాను, నా సంతోషమే తన సంతోషం, నా మాట వేరు కాదు తన మాట వేరు కాదు అని. ఏమ్మా, నేను చెప్పినట్లు తప్పు లేదు. తమ్ముడు, నీ ఇంటర్వ్యూ కోసం వచ్చారట, రండి. నమస్కారం సార్, జెమినీ టీవీ నుంచి వచ్చాం, మీ ఇంటర్వ్యూ కావాలి. నేనేం చెప్పగలను దీనంతటికీ కారణమైన కృష్ణ. అన్నిటికీ కారణం ఈ కృష్ణే, అతన్ని ముందు ఇంటర్వ్యూ చేయండి. ఈ ఇంట్లో జరగబోయే పెళ్లికి మీరే కారణం అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? ఎవరికి సంబంధం లేకున్నా ఇద్దరిని ఒకటి చేసిందే కృష్ణ. రేపు పెళ్లిలో చూడండి, అన్ని పనులు దగ్గరుండి అతనే చూసుకుంటాడు. మీ అందరికీ నా నమస్కారం. ఇది రెండు సంగీత కుటుంబాలు ఒకటవుతున్న తరుణం. ఈ సంగీత వేదికకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ కర్ణాటక సంగీత విమర్శకుడైన శ్రీ వెంకటాచలం గారి ఇంటి పెళ్లి సందడి. ఇక పెళ్లి కూతురు ఎవరనేది మీకు బాగా తెలుసు. వారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి గాయత్రి, పెళ్లి కొడుకు చిరంజీవి శివబాలు. పెళ్లి కొడుకు అని చెప్పడం కంటే మా సంగీత ప్రపంచానికే ముద్దుబిడ్డ అనాలి. వధూవలను ఆశీర్వదిస్తూ కచేరీ ప్రారంభిద్దాం. రెడీ. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది. అరే రే, పెళ్లి కొడుకు ఏంటి వేదిక మీదకి వచ్చేస్తున్నాడు? నా గురించి ఏమన్నా గొప్పగా చెప్పబోతున్నాడా ఏంటి? సరే బాబు, చెప్పు చెప్పు. ఏంట్రా వీడు, పెళ్లి కొడుకై ఉండి పెళ్లి కూతురు పక్కన ఉండకుండా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నాడు, అలవాట్లో పొరపాటు అనుకుంటున్నారా? గతం తాలూకు బాకీ ఒకటి మిగిలింది, ముందు అత్తీర్చాలిగా.
రేపటి నుంచి నేను మిస్టర్ వెంకటాచల అల్లుణ్ణి కాబోతున్నాను. అంతకు ముందే శంకరశాస్త్రి గారు కొడుగ్గా నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. 18 సంవత్సరాల క్రితం ఇదే వెంకటాచలం ముందు తనొక మంచి గాయకుడిగా నిరూపించుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను మీరంతా ఒక మంచి గాయకుడిగా అంగీకరించారు, కానీ మిస్టర్ వెంకటాచలం, కఠినంగా విమర్శించే శ్రీ వెంకటాచలం గారు నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకోవడమే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాను. మా నాన్న సాధించలేకపోయినా ఆ వెంకటాచలం ప్రశంసను నేను సాధించాలి. నన్ను మంచి గాయకుడిగా ఆయన ఒప్పుకుంటేనే కదా నేను ఆయన అల్లుండని గర్వంగా చెప్పుకోగలను. నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకునే వరకు ఆయన కూతురి మెళ్ళలో నేను తాళి కట్టను. కన్న కూతురి పెళ్లి సమస్య అవుతుందని తన పద్ధతిని మార్చుకోరు. వెంకటాచలం కదా, నా పాట మీదే ఆమె జీవితం ఆధారపడి ఉంది. నన్ను ప్రేమించానను మాట తలనైనా చెప్పైనేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట తలనైనా చెప్పైనేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పి నేస్తం కలకాలం బ్రతికేస్తా. పూవుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక ఒప్పదే నా హృదయం, ఇక ఒప్పదే నా హృదయం. సత్యమ సత్యము పక్క పక్కనే ఉంటే పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే. బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరేవే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తాం కలకాలం బ్రతికేస్తా. చేశావా చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో. మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గొళ్ళుగా మలిచి మెరుపులు తీకని తెచ్చి పాపిటగా మలిచావో. వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధాలన్నో పూసి మేను మలిచావు. అయినా మనసుని శిలగా చేసినవే వలచే మగువా, మనసుని శిలగా చేసినవే. గంగై పొంగే మనసు కవి తల్లే పాడుతూ ఉంటే ఉంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా. అయినా మనసుకి మాత్రం దూరమైన కరుణే, మనసుని మాత్రం వీడిపోయా. నన్ను ప్రేమించాలను మాట కలనైనా చెప్పైనేస్తం కలక. Thank you.
సంగీతంలో ఒక చిన్న తప్పును కూడా ఓర్చుకోలేని మీరు వాళ్ళని విడదీశారంటే మీరు మీ మనస్సాక్షికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కన్న తల్లిదండ్రుల సంతోషానికి విలువని బిడ్డలున్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల కోసం తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు ఇతను. వాళ్ళని విడదీయకండి. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయమని నన్ను ఎంతమంది ప్రాధాయపడ్డారో తెలుసా? నేను పుట్టినప్పటి నుంచి దేనికోసం ఎవరికోసం ఏది అడిగింది లేదు. మీ అమ్మాయి కోసం మొట్టమొదటిసారిగా అతన్ని అడ్డించాను. 20 ఏళ్ల క్రితం విడిపోయిన నా భార్య బిడ్డ తిరిగి రావడానికి కారణమే మీ అమ్మాయి. ఈ అమ్మాయి మీద నాకే ఇంత మమకారం ఉంటే ప్రేమించిన కృష్ణకి ఎంత ఉండాలి? టీనేజ్ లో అందరూ లవ్ ని క్రాస్ చేసిన వాళ్లే. ఆ లవర్స్ లో ఏ ఒక్కరికైనా మంచి జీవితం దొరికిందంటే వాళ్ళ లవ్ ని కలగానుకుని మర్చిపోతారు. వీళ్ళు కూడా అటువంటి వాళ్ళ అవునా కాదని తెలుసుకోవడానికే ఇలా చేశాను. కానీ వీళ్ళు నిజమైన లవర్స్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందో తప్పు చేసి 20 ఏళ్లుగా నేను అనుభవించిన బాధ చాలక ఇప్పుడు మిమ్మల్ని విడతీసి మరో తప్పు చేయలేను. లేదు, ఇంకొక నిమిషం కూడా మీ జోడీ విడిపోవడానికి వీల్లేదు. అవును, జరగడానికి వీల్లేదు. ఓయ్, ఇంటికి పెద్దలుడివి, నువ్వు లేకుండా గాయత్రికి పెళ్ళైపోయింది తెలుసా? గాయత్రికి పెళ్ళైపోయిందా? వారిది అబ్బా కలవకూడి జోడి కలిసిపోయిందా? తుంటాయి జోడి మాత్రమే కాదు, బాడీ కూడా ఒకటైపోయి ఉంటుంది. శోభనానికి ముహూర్తం కూడా మేమే పెట్టాం తెలుసా? ఈ పాటికి ఇద్దరు ఒకటైపోయి ఉంటారు. వారిది అబ్బా, ఇంతకాలానికి నేను ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుని కృష్ణకిచ్చి పెళ్లి చేయాలొస్తే ఇంకెవరితోనో పెళ్లి చేస్తారా? వదిలిపెట్టను, వదిలిపెట్టను. కృష్ణను గాయత్రి ఒకరి చెక్కుడు వదిలిపెట్టరు. గాయత్రి, గాయత్రి, నా మాట విను, తప్పు జరగకూడదు. వాళ్ళు చేసేది అసలు పెళ్లి కాదు, నేను కృష్ణనే చేసుకుంటారని తెగించి బయటకు వచ్చే నీకు కృష్ణనిచ్చి నేను పెళ్లి చేస్తాను. గాయత్రి, కాశీకి పోయావు, ఇంటి దరిద్రం వదిలింది అనుకుంటే మళ్ళీ తగలడి చచ్చావు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. లోపల ఎవరున్నారు తెలుసా? ఎవరు? రే, శుభం కార్డు పడే వరకు ఈ గజ్జలు వదిలి పెట్టేట్లేట్రా వీడు. రే, ఈ గజ్జల గురించి చెప్పాలంటే చెలియాని అందియనై పాదాలను ముద్దిడనా మల్లియవై నిదురించెప్పుడు సుగంధమైరానా నా కాళి అందియవో నాలో నీ ఊపిరివో ప్రియుడాను సుగంధమైతే వసంతమైపోనా జీవన ప్రాయం గమ్మనుంటుందా ప్రాణాలని కర్పిస్తా పదవుల తేనే పంచయ్యవా